ఎస్సీ వర్గీకరణను అడ్డుకుంటే సహించేది లేదని, దీన్ని మాలకులస్తులు ఓర్వలేకపోవడం బాధాకరమని ఎమ్మెల్పీఎస్ టీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కదరపు ప్రవీణ్ అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంఘం సభ్యులతో కలిసి ఆయన మాట్లాడారు. మాదిగల న్యాయమైన డిమాండ్ వర్గీకరణ కోసం గత 30 ఏళ్లుగా అలుపెరగని పోరాటాలు చేస్తున్నామని అన్నారు. దీనికి మాలకులస్తులు సహకరించాలని కోరారు. లేదంటే భవిష్యత్తులో జరిగే పరిణామాలకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని వారు చెప్పారు. వర్గీకరణ ఉండే కాబట్టి చిరకాల వంచ న్యాయమైన డిమాండ్ అని ఎప్పుడైతే సుప్రీంకోర్టు తీర్పిచ్చిందో దానికి అన్ని ప్రజా సంఘాలు, అన్ని పార్టీల నాయకులు, కుల సంఘాలు దానికి మద్దతు ఇవ్వాలి. కానీ దానికి అడ్డుపడడం ఇది చాలా బాధాకర విషయం. ఎందుకంటే మా యొక్క వాటర్ని మేము అడుగుతున్నాం తప్ప మీ హక్కుని, మీ వాటర్ని మేము అడుగుతలేం. దాన్ని ఇప్పటికైనా మాల సోదరులు దాన్ని అర్థం చేసుకొని మాదిలకు న్యాయమైన డిమాండ్ అని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని దాన్ని స్వాగతించాలో కానీ దానికి అడ్డుపడుతున్న మేము కలిసి ఉంటామంటే ఇది ఎక్కడ న్యాయమని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఎందుకంటే అది ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో ఆ తీర్పుని కూడా మన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రులు వర్యులు రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఆర్డినెన్స్ చేసి ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్పేసి ఎంఆర్పిఎస్ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం, కోరుతా ఉన్నాం. మా యొక్క లక్ష్యం ఇన్ని రోజులు కష్టపడి సాధించినటువంటి ఏబీసీడీ వర్గీకరణకు దాన్ని సహకరించాలా తప్ప వ్యతిరేకించొద్దని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. దానికి వ్యతిరేకిస్తే రేపు రాబోయే కాలంలో మాలలకు, మాదిగలకు యుద్ధానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా మీరు దాన్ని తెలుసుకొని వాళ్ళ వాట వాళ్ళు అడుగుతున్నారు, వాళ్ళ హక్కు వాళ్ళు సాధించుకున్నారు కాబట్టి దాన్ని సహకరించాలని చెప్పేసి మీరు మరొకసారి కోరుకుంటూ మీ యొక్క మా యొక్క